నమస్కారం మీరు చూస్తుంది ఆర్బి న్యూస్ నా పేరు ఆమని వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి విజయసారథి రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపించాలని ఆ సంఘం నాయకులు పట్టుబద్దులకు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆదివారం పట్టణంలోని గండసత్తన్న కార్యాలయంలో నిర్వహించబోయే సమావేశానికి జిల్లాలోని పట్టభద్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయసారథి రెడ్డిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని వారు అన్నారు నవంబర్ 1వ తారీఖు అంటే రేపు ఆదివారం నాడు 10 గంటలకు గణసత్యనారాయణ ఆఫీసులో వామపక్షాలు బలపర్చినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ జయసారథి రెడ్డి గారు వస్తా ఉన్నారు కాబట్టి ఈ సమావేశం సన్నాక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ప్రధానంగా నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి 6వ తారీఖు వరకు ఎన్రోల్ చేసేటువంటి ఓటు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పట్టభద్రులందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి అదే విధంగా రేపు జరిగేటువంటి సమావేశానికి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం ఎప్పుడైతే వామపక్షాలు అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని లేని సందర్భం ఉందో ఆ సందర్భంలోనే పెట్టుబడిదారులు పెంచి పోషించినటువంటి వ్యక్తులు రాజ్యాధికారానికి వచ్చి ప్రజలను అడ్డువిర్చే పరిశ్రమల్ని మటమాయం చేసే నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యక్షంగా దోపిడికి పాల్పడుతున్న సంగతి మనం గమనిస్తున్నాం విద్యావంతులు అయినటువంటి గ్రాడ్యుయేట్స్ కలిసి ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈసారి మేధావుల్ని బుద్ధిమంతుల్ని బుద్ధిజీవుల్ని ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక చేయాలనే ఉద్దేశం మీద వామపక్షాలు సిపిఐ సిపిఎం మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి బి జయసారథి రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది పట్టభద్రుల ఎలక్షన్ ఇది కేవలం విజ్ఞానవంతుల ఓటు మామూలు జనరల్ ఓటింగు వేరు ఇప్పుడు ఇది విజ్ఞానవంతుల ఓటు విజ్ఞానవంతుల ఓటు దయచేసి మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వామపక్షాలను నిలబెట్టే విధంగా ప్రభుత్వాన్ని తల దించే విధంగా వామపక్షాల అభ్యర్థి జయశంకర్ గారిని ఓటు వేసి గెలిపించగలరని ఏబి తరఫున విజ్ఞప్తి చేస్తుంది రేపు ఆదివారం జరిగేటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల సందర్భంగా రేపు భూపాలపల్లి పట్టణ ప్రజల్లో పట్ల ఉన్నటువంటి సిపిఐ సిపిఎం సిఐటి ఏఐటిసి కార్యకర్తలు సానుభూతి పరులు అదే రకంగా గణసత్యనారాయణ వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరూ రావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం రేపు జరిగే పట్టభద్రుల సమావేశంలో మన జయసారథి రెడ్డిని అత్యధిక మెజారిటీతో మేధావి వర్గం అంతా మన 3 జిల్లాల్లో పట్టు ఉన్నటువంటి దానిలో గెలిపించవలసిందిగా కోరుతున్నాం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించే పబ్లిక్ టాయిలెట్స్ వల్ల డబ్బాలు తొలగి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత 18 సంవత్సరాల నుండి సుభాష్ కాలనీ ప్రధాన రహదారి పక్కన డబ్బాలను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న తమకు ఈరోజు కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మించే పబ్లిక్ టాయిలెట్స్ వల్ల జీవనాధారం కోల్పోయి కుటుంబ సభ్యులు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు వాపోయారు ఇప్పటికైనా కలెక్టర్ మరోసారి ఆలోచించి సుభాష్ కాలనీలో ఉన్న ఖాళీ ప్రదేశంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని వారు కోరారు మేము గత 18 సంవత్సరాల నుంచి సుభాష్ కాలనీ రోడ్డు వనీక్లైన్ రోడ్డు రోడ్లో మాయి చిరు వ్యాపారాల డబ్బాలు ఉన్నాయి ఇప్పుడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ మూత్రశాలలు కట్టించడం జరుగుతుంది ఈ మూత్రశాలలు కట్టించిన తర్వాత ఈ గోడలు తీసేసి ఇటు ద్వారీ చేస్తే ఆ డబ్బాలన్నీ పోతాయి తొలగించడం జరుగుతుంది దాని ద్వారా మా ఉపాధి కోల్పోతున్నాము మా భార్యాభర్తలు మేము పిల్లలము రోడ్డు మీద పడి రేపు జీవనాధారం కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉంటాము దయచేసి కలెక్టర్ గారు మీరు ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకొని ఎక్కడైనా ఖాళీ స్థలం ఉన్న కాడ మీరు కట్టి మాకు ఒక ఆధారం ఇచ్చిన వాళ్ళు అవుతారు మేము పనిచేసుకుని మేము భార్య పిల్లల్ని బతికించే స్థాయిలో ఉంటాము కాబట్టి దయచేసి ఈ కట్టించేది మీరు వేరే కాడ ఖాళీ స్థలము ఉన్న కాడ కట్టించి అందరికీ వినియోగంలో తీయగలరని మేము మనవి చేస్తున్నాము దయచేసి ఇది మీరు గమనించగలరు సార్ నాది వెల్డింగ్ షాపు నేను గత 15-20 సంవత్సరాల నుండి అదే వెల్డింగ్ పని చేసుకుంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాను ఇప్పుడు ఈ లాట్రిన్ బాత్రూమ్ కట్టడం వలన నా షాపు తొలగించబడుతుంది అది పోవడం వల్ల నా జీవనోపాధి పోతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు ఈ
లెట్రిన్ బాత్రూమ్ను వేరే ఖాళీ ప్లేస్లో కట్టివ్వగలరని మాకు మా అడ్డాలను మాకు ఇవ్వగలరని వేడుకుంటున్నాము. భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఒక్కరోజు కిసాన్ అధికార దివాస్ సత్యాగ్రహ దీక్ష జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ రైతుల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేసి రైతులందరికీ రుణాలు ఇచ్చేటట్టుగా, అందరికీ రుణాలు దోపిడీ కాకుండా బ్యాంకులను జాతీయం చేసి అందరికీ లోన్లు ఇచ్చేటట్టుగా, పేదరిక నిర్మూలన కోసం ఆమె భూమి పంపిణీ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి చేసిన సేవలు గరాబీ హటావ్ అని చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకొని పేదందరికీ అందేటట్టుగా పేద వర్గాన్ని ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ చెందేటట్టుగా చేసి పేదరిక నిర్మూలన కోసం ఆమె చాలా కార్యక్రమాలు చేశారు. అట్లే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశం ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆయన అట్లాంటి కార్యక్రమం చేసిన ఆయన ఉక్కు మనిషి అని కూడా ఆయనకు బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రైతు పేరిట చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు పెట్టి రైతులను వేరే అదాని అట్లాంటి పెద్ద పెద్ద సంస్థలకు అప్పగించి అమెజాన్ ఇట్లాంటి వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ పరంగా రైతులను వ్యవసాయ బిల్లు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అట్లా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వద్దాసు పలుకుతూ కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కిసాన్ అధికార దివస్ పేరు మీద ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా ఒక ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. తీవ్రవాదుల బుల్లెట్ గాయాలకు ఆమె తన ప్రాణాలు వచ్చారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ భారతదేశంలో 500 సంస్థానాలను విలీనం చేసి ఆ సంస్థానం ఆధీనంలో ఉన్న అనేక రకాలుగా హక్కులను భారతదేశానికి దాఖలుపరిచి పేద ప్రజలకు భూ పంపిణీకి మార్గదర్శనం చేశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ పేరు మీద దేశంలో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని భూ సంస్కరణలు చేపట్టి పేద ప్రజలకు భూమి అందించి ఈ గరీబీ హటావను ముందుకు తీసుకెళ్లారు. ఇది మహనీయుల జయంతి సందర్భంగా ఈరోజు కిసాన్ దేశంలో 60% మంది ప్రజలు ఏదైతే వృత్తి మీద ఆధారపడ్డారో ఆ వ్యవసాయ రంగాన్ని ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న వ్యక్తులకు ఒక రోజు ఉండాలనే ఉద్దేశంతో కిసాన్ అధికార దివస్ పేరు మీద ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. జయశంకర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల పరిస్థితి దయనీయంగా ఉంది. భూపాలపల్లి జిల్లాగా అభివృద్ధి చెందినప్పటికీ తమ కాలనీల పరిస్థితి అద్వానంగా మారిందంటున్నారు ఎల్బీ నగర్ కాలనీ వాసులు. మీరిప్పుడు చూస్తుంది భూపాలపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి 18వ వార్డు ఎల్బీ నగర్ గాంధీనగర్ కాలనీ పరిస్థితి. చూశారు కదా, సైట్ కాల్వలు లేక మురుగునీరు ఎలా నిలిచిపోయిందో. చినుకు పడితే చాలు, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రైనేజీ నిలిచిపోయి దుర్గంధం పెదజల్లుతోంది. దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యాల బారిన పడుతున్నామంటున్నారు కాలనీవాసులు.
అదేవిధంగా ఇరువైపులా పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం, అపరిశుభ్ర వాతావరణంలో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మురికినీటిని, చెత్తను తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది ఇటువైపే రావడం లేదంటున్నారు కాలనీవాసులు. అంతేకాకుండా కాలనీలో మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందినప్పటికీ తమ కాలనీ పరిస్థితి మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీల పరిస్థితి దారుణంగా తయారైంది. సరైనటువంటి సౌకర్యాలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 18వ వార్డు ఎల్బీ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ సరైనటువంటి డ్రైనేజీ సౌకర్యం లేక మురుగునీరు అంతా నిలిచిపోతుంది. అదేవిధంగా చెత్తా చెదారంతో నిండిపోయి ప్రజలు, అంటే దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరి కాలనీకి సంబంధించి సమస్యలపై మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసుల్ని నేరుగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇటు రోడ్డు సమస్య ఉన్నది, కాలువ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య ఉన్నది. దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి ఇట్లనే ఉంటున్నాయి రోడ్లు. అసలు ఈ 18 సంవత్సరాల నుండి అప్పుడు ఒక రోడ్ వేసారు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాలువలు ఖరాబ్ అయినాయి, రోడ్లు ఖరాబ్ అయినాయి, ఇసుకలు, మురికి కాలువలు. మొన్నటి రక పందులు ఉంటే ఇప్పుడు పందులు పోయినాయి అనుకుంటే ఇప్పుడు ఇది అయిపోయింది. వర్షం వస్తే అందరికీ ఇంట్లోకి మురికి నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. వాటర్ ప్రాబ్లం ఉంటే ఒక పైపు లైన్ కోసం అని చేస్తే వార్డు నెంబర్ వచ్చిరు, ఒక పైప్ లైన్ మాకు కలిపిరిపోయారు అంతే. ఇక మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి నుండి ఆ నీళ్ళు కొన్ని వస్తున్నాయి. ప్రతి ఒక్క చోట వేస్తారు కదా, ఇప్పుడు భగీదర పంపులు అని వచ్చినాయి. మరి మా ఎల్బీ నగర్కి ఎందుకు రావట్లేదో మాకు అర్థమవుతలేదు. ప్రతి అంతకుముందు వేరే వాళ్ళు గెలిచిరు అదే చేసిరు అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. పోనీ ఎలక్షన్లు అన్నారు, ఎలక్షన్లు అయిపోయినాక మొన్నటి రక కరోనా అన్నారు. ఇప్పుడు ఏదైనా పనులు అయితే జరుగుతున్నాయి కదా, మా పనులు ఎందుకు ఆపుతారో మాకు అర్థమవుతలేదు. కాలువలతోటి మాకు ఇబ్బంది అవుతుంది, కనీసానికి దాటడానికి ఇబ్బంది అవుతుంది. బైకులు పోవట్లేదు, పడిపోతారు ఇక్కడ. ఇంకా కిందికి అయితే మొత్తం రోడ్లు ఒక లోతులాగా తయారైనాయి, అది మొత్తం ఒక రకంగా తయారైనాయి. బండ్లు వేసుకొని పిల్లలు పడిపోతారు, మస్తు ఘోరమైన ఇబ్బంది ఉన్నది మాకు. మూడు సార్లు ఆటోలలో పట్టుకొని తీసుకొని వెళ్ళినాం. నా దాదాపు 50 మంది దాకా వెళ్ళి మాట్లాడినాం. మాట్లాడితే మున్సిపల్ కమిషన్ ఆఫీసర్ అన్నాడు కదా, మీకు వస్తాయమ్మా ఈ వర్షాకాలం వెళ్ళని అన్నాడు. ఇప్పుడు వర్షాకాలం వెళ్ళింది, మళ్ళీ వర్షాకాలం కూడా వచ్చింది దగ్గరికి. ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం కూడా తెరలే. అప్లికేషన్స్ ఇచ్చొచ్చినాం, 2 సార్లు రాసి ఇచ్చొచ్చినాం. మీకు ఫస్ట్ వరకు మీకు వచ్చి మేము చేసే బాధ్యత మా రోడ్డు వాళ్ళు వచ్చి మీరు 2-3 సార్లు పోతే వాళ్ళు వచ్చి ఇక చేస్తానమ్మా. రే ఈ వారం రోజులలో అయిపోతుంది, ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కదా. కాంట్రాక్టర్ ఇప్పుడు వీళ్ళని అడిగితే ఏమంటారు, మా దగ్గర లేదు, వేరే వాళ్ళకి ఇచ్చిరు కాంట్రాక్టరు, ఆ కాంట్రాక్టర్ వాళ్ళు రావాలి, మాకు ఇవ్వట్లేదు, మేము ఈ సార్ని అడుగుతానమని మా కౌన్సిలర్ అంటాను. కౌన్సిలర్ దగ్గర కూడా 2-3 సార్లు పోయి కూడా అడిగినాం. అంటే మేము ఏం చేయాలి, మా దగ్గర లేదు కౌంటర్, ఇదివరకు ఎవరో తీసుకున్నారట. ఆ తీసుకున్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు, తిన్నటోడో తింటాడు వాడు, ఎవడో వాళ్ళు తింటాడు, తినటోడని సందరి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు దీన్ని ఎట్లి పరిస్థితుల్లోని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇచ్చారో కాంట్రాక్టరు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా వాళ్ళు, లేకుంటే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్కి ఇస్తారా? ఏదో విధంగా వేసి కౌన్సిలర్కి మాత్రం అప్పచెప్పేసి మాకు ఈ నెల రోజులలోపు ఈ రోడ్డు మాత్రం చేయాలి. లేకుండా మాత్రం మేము ధర్నే వేస్తాం, కూర్చుంటాం అందరం, అందరం కూర్చొని గ్రామ అక్కడ ఆఫీస్కి పోయి అందరం కూర్చుంటాం, కూర్చొని ధర్నాకు కూర్చుంటాం. ఇక అట్లయితేనే మాది ఏదైనా నిక్రమ అవుతుంది కావచ్చు. ఇవి వస్తారు పోతారు గందే అని అనుకుంటారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వచ్చి మొత్తం చూసుకుంటాం. వస్తే మాట్లాడినాం 2 సార్లు ఎమ్మెల్యే గారితో కూడా, రోడ్డు చూపించినాం, కాలువ చూపించినాం, అన్ని చూపించినాం. ఆ వాటర్ కొన్ని వస్తే మాకే గొడవలు అవుతాయి, నువ్వు గంట పట్టుకుంటున్నావు, మేము గంట పట్టుకుంటున్నాం, నీళ్ళు సరిపోతలేవు మాకు. ఎండాకాలం వస్తే అట్లా ప్రాబ్లం అయింది, అప్పుడు ట్రాక్టర్లు రావడానికి ఇబ్బంది అయింది, అప్పుడు ఇట్లనే చేసారు. కంపల్సరీ మాకు రోడ్డు దృష్టిలో పెట్టుకోండి. ఎవరికో కాంట్రాక్టర్ ఇచ్చారు కావచ్చు, వాళ్ళతో మాకు సంబంధం లేదు కదా. కాంట్రాక్టర్ తీసుకొని ఈయనకి అప్ప చెప్తారా, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ కన్నా పోతాం. ఇక కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ధర్నాకు కూర్చుంటాం. కంపల్సరీ మాకు మాత్రం రోడ్లు, కాలువలు, వాటర్ ఇది భగీదర పంపులు వేయాలి. ప్రతి ఒక్క లైన్కి వేసారు కదా, మాకెందుకు అసలు మా ఎల్బీ నగర్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారైందో మాకు అర్థమవుతుంది. జనాభా ఇటు కూడా ఎక్కువనే ఉంది కదా, ఓట్ల కోసం అయితే ప్రతి ఒక్కరు వస్తారు, ఇప్పుడు పని చేయడానికి ఎవరు రావట్లేదు. సైడ్ కాలువ లేక వర్షం పడితే ఇక్కడ మురుగునీరు అంతా నిలిచిపోతుంది కదా, దోమలు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి వీటిని క్లీన్ చేయడానికి ఎవరైనా వస్తున్నారా మున్సిపల్ అధికారులు? వాళ్ళు కూడా వస్తలేరు, అసలు ఎవరు వస్తలేరు. ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కానీ చెత్త బండి వాళ్ళు వస్తారు, వాళ్ళు 3 రోజులకొకసారి 4 రోజులకొకసారి అయినా ఎవరు వస్తలేము. మేము ఇట్లా చెప్తానే ఉన్నాం, ఇవి దియ్యాలే కాలువలు మాకు వాస వస్తుందని కూడా చెప్తానమ్మ. మేము పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, దోమలు ఈగలు అంతా గలీజ్గా జరాలు, మేము చెప్తానే ఉన్నాం వాళ్ళకు. ఆ చెత్త బండిలో కూడా ఈ కాలువలు తీయాలంటే మీరు అక్కడికి పోయి చెప్పండి అంటారు వాళ్ళు. ఆడికి వాళ్ళను అక్కడికి పోయి అడిగినా అదే ముచ్చట అంటారు. వస్తాను ఆడికి పోవాలి, ఊకి ఆడికి పోవాలంటే ఏం పోతాం మేము చెప్పండి. కలెక్టర్ దగ్గరికి పోయి ఏదో ఒకటి చేసుకుంటేనే మాకు మంచిగా అవుతాయి. పంపులు వస్తలేవు కదా, అందుకని ఏదో ఒకటి అందరం పోయి ఆడ దన్న చేస్తేనే
మాకు ఇక ఏదో ఒకటి పరిష్కారం చేస్తారు వాళ్ళు. డ్రైనేజ్ సమస్య దాదాపు 20 సంవత్సరాలు సీసీ రోడ్ అయింది, దాంతోనే మనకు సీసీ రోడ్డు అండ్ డ్రైనేజ్ శాంక్షన్ కావాలి. ఇప్పటివరకు శాంక్షన్ కావాలి. పోయిన గవర్నమెంట్ ఏది హరీష్ అన్న గెలిచిండు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే. ఇప్పుడు మాకు కౌన్సిలరు ఆల్రెడీ ప్రభుత్వ అధికార పార్టీ ఆయన కూడా చేస్తా అంటాడు డ్రైనేజ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇది డ్రైనేజ్ మాది ఆగిపోయింది. దీన్ని కంపల్సరీ చేయాలి. డ్రైనేజ్ ఒకటి మున్సిపాలిటీ సిబ్బంది వస్తలేరు, లైట్స్ కూడా ప్రాబ్లం ఉన్నది, దాదాపు వాటర్ సమస్య 20 సంవత్సరాలు అవుతుంది ఈ కాలనీ. 20 సంవత్సరాలు ఈ కాలనీ కన్నా ముందు కాకతీయ కాలనీ కావచ్చు, సుభా ఇది సిఆర్ఆర్ కావచ్చు, బామలాడ కావచ్చు, ఒక అద్భుతంగా నిర్మించింది దాన్ని. అక్కడ ఉన్న కౌన్సిలర్లు పట్టించుకుని దాన్ని ఒక అద్భుతంగా ఒక కాలనీ వెళ్ళాలి. ఒకప్పుడు ఉండేటట్టు లేని కాలనీ ఇప్పుడు ఆడ ఉండాలి అనే కోరుకునేటట్టు ప్రజలు మాకు అందరికీ అనిపిస్తుంది ఆడ. కానీ మాది కాలనీ సిటీ సెంటర్లో ఉన్నది, బస్ స్టాండ్ అందుబాటులో. మేము ఇక్కడ ఉన్నాం, మేము ఒక మూలకు పడ్డ ప్రజల్లాగా మమ్మల్ని వెనుకబడ్డ మామూలుగా అట్లా చూస్తారు, దురదృష్టాలు. అందుకే మా దృష్టి ఏంటంటే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ 18 వార్డులకు కూడా మాకు చిత్తశేదారం బాగున్నదని 2 సార్లు లెటర్ కూడా ఇచ్చినవాడ ఏది మున్సిపాలిటీ ఆఫీసులో వాళ్ళు కనీసం పట్టించుకోలే. భూపాలపల్లి పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది కానీ తమ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మెరుగవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మరి డ్రైనేజీ సమస్య అనేది తీవ్రంగా ఉంది, దీంతో దోమలు స్వైరవిహారం చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తమ కాలనీకి మంచినీటి సౌకర్యం లేదని కూడా వారు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికే దీన్ని సందర్శించారు, ఈ కాలనీని అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ అవి మాటలకు మాత్రమే పరిమితమయ్యాయని కూడా వారు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి సౌకర్యాలను కల్పించాలని వారు కోరుతున్నారు. గాంధీనగర్ కాలనీ నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. మన దగ్గరలో ఎవరైనా మనల్ని ఇడిచి దూరంగా పోతా అంటే నిజంగా మనసులో మస్తు బాధ అవుతుంది కదా. ఉన్నన్ని రోజులు మంచిగా కలివిడిగా ఉండి చదువు పేరుతోనో పెళ్లి పేరుతోనో గిట్లా దూరంగా పోతే వాళ్ళ యాదితోనే గుండెంత బరువు అవుతుంది. అగో గట్లాంటి వీడియోనే నేను మీకు చూపెడతానా, కానీ కొంచెం వెరైటీ వీడియో చూడురు మరి. అగో అన్నా చెల్లెళ్ళు అన్నారు, ఈ కుక్క పిల్లని చూపిస్తున్నారు అనుకుంటాలా, ముచ్చట అంతా దీని గురించే చెల్లె. అవునుల్లా, అందుకే గౌన్ సుతం వేసిరు కదా మంచిగా. ఇంకో ముచ్చట, మీరు అనుకున్నట్టు కుక్క పిల్ల కాదు, ఇది గుడ్డేలు పిల్ల లూబా అంట దీని పేరు. అరుణాచల్ ప్రదేశ్ లిపులాల ముచ్చటి ఇది. అక్కా చెల్లెలు లేరండి నాకు. 8 నెలల కింద నెల రోజుల గుడ్డేలు పిల్లను కొనుక్కున్నాడట 1000 రూపాయలు పెట్టి. అప్పటి నుండి సొంత చెల్లెలు లెక్క చూసుకుంటాడట. వామ్మో గుడ్డేలుగుని చావుడైంది, దాంతో పరాసకాలైంది. పిల్ల అయినా కూడా అది అలవడ్డదంటే ఏంది కథ అని పరేశాన ఏమీ లేదు. ఎందుకంటే చిన్నప్పటి సుందే నీసు పెట్టకుండా పాలు తాగిపిచ్చుడు, పప్పన్నం పెట్టుడు, కూరగాయలు అలవాటు చేసిండట. లూబా అదే గుడ్డేలుగు పిల్ల అన్న చెప్పినట్టే వింటుందట. ఆయనకు ఇప్పుడు టెరిడే చదువు కోసం వేరే ఊరుకు పోవాల్సి వస్తుందని పాపం లూబాని దగ్గర పంటి ఉన్న జూల అప్పగించిండట. అగో చూడుర్రి, జూల ఇడిచిపోతా అంటే ఎట్లా పట్టుకుంటుందో చూడు చేతులను. దానికే గనుక నోరుంటే అన్నయ్య నన్ను ఇడిచిపెట్టి పోవద్దు అన్నయ్య, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నేను కూడా గిడ ఉండా, నీతోనే వస్తా అని ఎంత కీసు పెట్టినో పోన్రి. గుడ్డేలుగు గిట్ల చేసుడు చూసి మస్తు పర్సన్ అయితే అలాట అక్కడ ఉన్నోళ్ళు. చూసారుగా లచ్చక్క ముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.